ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శ్రావణి, త్రివేణమ్మ గారు తనంతట తానే తింటున్నారు. ఏంటక్క కొంపదీసి ఈవిడ, మళ్ళీ మామూలు మనిషి అయిపోయిందా ఏంటి? అమ్మగారు, మీ అత్తయ్య గారు అన్నం విసిరి నిన్ను ఆశీర్వదించారనుకో సంధ్యా. పెళ్లికి ముందే ఈ అదృష్టం ఎవరికి దక్కుతుంది? పానకంలో పుడకలాగా నువ్వు మాట్లాడకు. తప్పుగా అనుకోకు సంధ్యా, అమ్మగారి గురించి తెలుసు కదా. సరే సరే, ముందు అవన్నీ కంట్రోల్ చేయి. అమ్మగారు అలా చేయకూడదు. తిన్నా కాడుకుందరు గాని మీకు నేను తినిపిస్తాను. ఇంకోసారి వీడున్నప్పుడు భోజనానికి కూర్చోను. ఏంటి సంధ్యా? అక్క, నిన్నటి నుండి గమనిస్తున్నాను, ఈవిడ ఎందుకో వింతగా ప్రవర్తిస్తుంది. అదేం లేదు సంధ్యా, మనం రోజు ఎలా తింటామో అమ్మగారు చూస్తున్నారు కదా, అందుకే కూర్చున్నారేమో. అయినా అమ్మగారిలో మార్పు వస్తే మంచిదే కదా. ఇలా అప్పుడప్పుడు చేస్తూ చేస్తూ మనలో ఒకరిగా కలిసిపోవాలి. అదే జరగాలి శ్రావణి, కానీ ఒక్క క్షణం. అమ్మగారు మామూలు మనిషి అయినట్టు అనిపించింది. అమ్మగారు పూర్తిగా కోలుకునే రోజు ఎప్పుడొస్తుందో ఏమో. నువ్వు ఎంత నమ్మకమైన గుమాస్తావో నాకు తెలుసు చంద్రయ్య. ఆ ఇంద్రాణి వల్ల నీకు అన్యాయం జరిగిందని నాకు తెలుసు. నేను మామూలు మనిషిని అయిపోయినా శ్రావణికిచ్చిన మాట కోసం నటిస్తున్నాను. తొందరలోనే ఆ ఇంద్రాణి అంతు తేలుస్తాను. అమ్మగారు, బాధపడాల్సిన అవసరం లేదు తాత. తొందరలోనే అమ్మగారు కోలుకుని మామూలు మనిషిలా మారిపోయే రోజు వస్తుంది. ఈవిడ మామూలు మనిషి అయిపోతే ఈ ఇంట్లో ఉంచనక్క, ఇంద్రానత్తయ్యకి అప్పగించేస్తాను. ఏంటి సంధ్యా? ఏం లేదక్క, భోజనం చాలా బాగుంది అంటున్నాను. కడుపు నిండా తిను. ఎప్పుడూ ఆవిడంతట ఆవిడొచ్చి త్రివేణమ్మ గారు భోజనానికి కూర్చోరు, కానీ ఈరోజు భోజనానికి కూర్చున్నారు. రెండు ముద్దలు తిన్నారు కూడా, ఎప్పట్లాగా గోల చేయట్లేదు. ఒక పక్కేమో శ్రావణి సర్ది చెప్తుంది. ఇదంతా చూస్తుంటే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అమ్మగారిలో ఏదైనా మార్పు వచ్చిందా ఏంటి తెలుసుకోవాలి. అమ్మా, 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 త్రివేణి అమ్మా, 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 ఎక్కడ లేరేంటి? అమ్మగారు ఇక్కడేం చేస్తున్నారు? అమ్మగారు మిమ్మల్ని ఏమైంది? అమ్మగారు ఆ కన్నీళ్ళేంటి? ఏమని చెప్పను శ్రావణి, నాకు గతం గుర్తొచ్చిందని సంతోషపడాలో? నాకు గతం గుర్తొచ్చిన ఇంకా నా కొడుకుని చూడలేకపోతున్నానని బాధపడాలో? నాకేం తెలియట్లేదు శ్రావణి. నా కొడుక్కి సరిగ్గా గోరుముద్దలు కూడా తినిపించకుండానే మతిస్థిమితం కోల్పోయి వాడికి దూరం అయిపోయాను.
ఇన్నాళ్ళు ఎలా బతికానో నీకు తెలుసు. నేను మామూలు మనిషిని అయిపోయాక కూడా నా కొడుకుని చూడలేకపోతున్నందుకు నాకు గుండె కోతగా ఉంది. అవును, నువ్వు నా కొడుకుని చూపిస్తానని చెప్పావుగా, ఎప్పుడు చూపిస్తావు, ఎలా చూపిస్తావు? పోనీ, మనమే ఆ ఇంటికి వెళ్ళి చూద్దామా? ఓ తల్లి ఎంత కష్టాన్నైనా భరిస్తుంది, కానీ కన్నబిడ్డ దూరం అయితే మాత్రం భరించలేదు శ్రావణి. నాకు నా బిడ్డని చూడాలని ఉంది, ఎలాగైనా చూపించవా? ఒక్క నిమిషం అమ్మగారు. మనం తొందర పడితే మీ గురించి అందరికీ తెలిసిపోతుంది అన్న భయంతోనే అక్షయ్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లలేకపోతున్నాను. కానీ చెయ్యాల్సిందంతా చేసి మిమ్మల్ని మీ అబ్బాయిని కలుపుతాను. నా బిడ్డని చూడకుండా ఇంకెన్నాళ్ళు ఆగాలి శ్రావణి? వాణ్ణి చూసి హత్తుకోవాలని, వాడితో మాట్లాడాలని, ఓ పాపిష్టి ఇంద్రాణి గురించి చెప్పాలనుంది. అందుకే అమ్మగారు, అప్పటి వరకు మీ అబ్బాయిని ఈ ఫోటోలో చూసుకుంటూ ఉండండి. మీరు మీ అబ్బాయి కలిసిపోయే రోజు కూడా వస్తుంది. ఈ ఫోటో సంధ్య దగ్గర దాచుకుంది, అనుకోకుండా నాకు దొరికింది. ఈరోజు ఈ తల్లి ఆనందానికి కారణమైంది. దేవుడా, నీ లీలలే లీలలయ్యా. ఇప్పటికీ అక్షయ్ ఫోటో చూసి తృప్తి పడండి అమ్మగారు. ఏదో ఒకటి చేసి మీకు మీ అబ్బాయిని త్వరలోనే చూపిస్తాను. శ్రావణి, నేను మతిస్థిమితంగా లేనప్పుడే నా అక్షయ్ నన్ను చాలాసార్లు కలిశాడు, నాతో మాట్లాడాడు అని చెప్పావు. కానీ ఇప్పుడే వాడికి నేను ఇంకా దూరం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. తల్లిగా మీరెంత బాధపడుతున్నారు నాకు అర్థమైంది అమ్మగారు. అయితే అక్షయ్కి అడ్డుగా కంచి కోటలాగా ఇంద్రాణి గారు ఉన్నారు. ఆవిడ్ని అడ్డు తప్పిస్తేనే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఆ ఇంద్రాణిని ఏం చేసైనా సరే నన్ను నా బాబుని ఒకటి చేయి శ్రావణి. వాడికి దగ్గరై ఈ మిగతా జీవితాన్ని గడిపితే చాలు. మిమ్మల్ని ఇద్దరిని దగ్గర చేస్తానమ్మగారు. అలాగే ఇంద్రాణి గారు మోసం తెలిసి ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయే రోజు, మీరు మీ అబ్బాయిని కలిసే రోజు ఒకటే అమ్మగారు, నన్ను నమ్మండి. సరే శ్రావణి, వాడు నా ముందుకొచ్చేంత వరకు ఈ ఫోటోలోనే వీణ్ణి చూసుకుంటూ తృప్తి పడతాను.